हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल ना पेर अनुषा ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి హెర్బలైఫ్ న్యూట్రిషన్ జెట్ డ్రింక్ గురించి అండి. జెట్ డ్రింక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, జెట్ డ్రింక్ ఏ టైంలో తీసుకోవాలి అండ్ జెట్ డ్రింక్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీప్గా తెలుసుకుందాము. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెట్ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి యూజ్ ఉంటాయి అని అంటే అఫ్రెష్ అండి, హెర్బలైఫ్ న్యూట్రిషన్ అఫ్రెష్, ఎనీ ఫ్లేవర్ యూజ్ చేయొచ్చు. మనకి 6 ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఈ 6 ఫ్లేవర్స్లో మీకు నచ్చిన ఫ్లేవర్ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అలో కాన్సన్ట్రేట్. ఓకే, ఇది మనకి బాడీ క్లెన్జింగ్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. ఇది మనకి ఆల్రెడీ ప్రోటీన్ గురించి ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అండి. దీంతో మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి. ఇందులో 1 స్కూప్లో మనకి 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది వస్తుంది, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఓకే, అండ్ దీని యూజెస్ చాలా చాలా మంచి యూజెస్ ఉంటాయి. దీని గురించి నేను సపరేట్గా వీడియో తీస్తాను. ఓకే, ఫస్ట్ అండ్ ఇప్పుడు జెట్ డ్రింక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జెట్ డ్రింక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ నేను 250 ml ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఓకే, ఇందులో అఫ్రెష్ నేను ఇలాచీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ అఫ్రెష్ వేస్తున్నాను ఇలా. అండ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇది 1 స్పూన్. అండ్ నెక్స్ట్ హెర్బలైఫ్ ప్రోటీన్ పౌడర్ 1 స్పూన్. అండ్ అలో కాన్సన్ట్రేట్ క్యాప్తో. ఈ జెట్ డ్రింక్ అనేది మీరు స్నాక్ టైంలో ఆర్ త్రూ అవుట్ ది డే మొత్తం తీసుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ 250 ml వాటర్లోనే కాదండి, మీ 2 లీటర్స్ బాటిల్లో కూడా జస్ట్ క్వాంటిటీ పెంచుకొని తీసుకోవచ్చు. డే మొత్తం మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారంటే స్నాక్ అవైలబుల్గా లేదు అండ్ తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఒక 2 లీటర్స్ బాటిల్లో 2 స్కూప్స్ అఫ్రెష్ అండ్ 2 స్కూప్స్ ఫైబర్ పౌడర్, 2 స్కూప్స్ అండ్ అలో కాన్సన్ట్రేట్ అండ్ 2 స్కూప్స్ ప్రోటీన్ పౌడర్ ఇవి కంప్లీట్గా మిక్స్ చేసి మీరు తీసుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది వెయిట్ లాస్ కోసం. ఓకే, ఈ జెట్ డ్రింక్ అనేది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకే, ఎలా యూజ్ అవుతుంది అని అంటే చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి హంగర్ ఎక్కువగా ఉంటుంది షేక్ స్టార్ట్ చేసిన తర్వాత. ఓకే, ప్రోటీన్ సరిపోదు చాలామందికి అండ్ ఇంకా కొంతమందికి టైం అనేది ఉండదు స్నాక్ తీసుకోవడానికి. స్నాక్ టైంలో ఇది రీప్లేస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, అండ్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇందాక నేను ప్రిపరేషన్ చూపించాను కదా, సో అది స్నాక్ టైంలో ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి మధ్యలో కానీ అండ్ ఈవినింగ్ లంచ్కి అండ్ డిన్నర్కి మధ్యలో ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఈ జెట్ డ్రింక్ అనేది తీసుకోవచ్చు. చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతుంది అండ్ బాడీకి సరిపడా ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఇందులో వస్తాయి. ఓకే, దీనివల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
జెట్ డ్రింక్ వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు స్నాక్ టైంలో స్నాక్ రీప్లేస్ చేయడం ద్వారా తక్కువ క్యాలరీస్లో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ స్నాక్ అనేది వస్తుంది. అండ్ ఇది ఓన్లీ స్నాక్ టైంలోనే కాదు, మీరు త్రూ అవుట్ ద డే తీసుకోవచ్చు విత్ షేక్స్తో పాటు, అండ్ వాటర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇది అందరికీ సేమ్ ఉండదండి, జెట్ డ్రింక్ అనేది పర్సనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీ 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 కోచెస్ వాళ్ళ కోచెస్ ని ఒకసారి కన్సల్ట్ అయ్యి తీసుకోండి. హెర్బల్ లైఫ్ షేక్స్ తో పాటు జెట్ డ్రింక్ కూడా తీసుకుంటే నిజంగా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ జెట్ డ్రింక్ అనేది ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి వెయిట్ లాస్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మీల్ స్కిప్ చేసి కానీ అండ్ మీల్తో పాటు కానీ కాదండి, మీరు త్రూ అవుట్ ద డే అండ్ స్నాక్తో పాటు స్నాక్ తీసుకోకుండా స్నాక్ ప్లేస్లో స్నాక్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అంటే చాలా మందికి టైం దొరకదు స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి, కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మీరు షేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ ఇది ప్రిపేర్ చేసుకొని త్రూ అవుట్ ద డే ఎంటైర్ ద డే మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇందాక చెప్పినట్టుగా దీంట్లో మనకి ఫైబర్ అండ్ 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అండ్ 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ అలా కాన్సన్ట్రేట్ వల్ల మనకి డైజెషన్ అంతా క్లీన్గా ఉంటుంది, అఫ్రెష్ వల్ల ఎనర్జీ ఉంటుంది. ఓకే, అండ్ దీంతో పాటు మీరు 4 మీల్ ప్లాన్ ఆర్ 5 మీల్ ప్లాన్ ఏ మీల్ ప్లాన్లో ఉన్నారో మీ మీ కోచెస్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. అండ్ దాంతోపాటు వాటర్ కూడా ఖచ్చితంగా తాగండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇది నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది. అండ్ వన్ ఆఫ్ మై కస్టమర్ రీసెంట్గా ఓకే జెట్ డ్రింక్ స్టార్ట్ చేశాక దానికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, నేను ఫ్యూచర్లో నేను మీకు కస్టమర్ రిజల్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, అండ్ నేను తీసుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో కనుక మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.